నమస్తే నేను మీ పేరావు మీరు చూస్తున్నారు మీకు ఇష్టమైన ఛానల్ మీకు నచ్చిన ఛానల్ మీ రైతు బిడ్డ ఛానల్ సో మన మాచెర్ల గొర్రెలపై ప్రత్యేక కార్యక్రమం అనేది మనం ఇక ఇవ్వటం ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇది ఎపిసోడ్ నెంబర్ టూ అండి సో ఈరోజు కార్యక్రమం వచ్చేసి మన నల్లపాడు మండిలో మాచర్ల గొర్రెలు సో ఏ విధంగా వచ్చినాయి సో వాటి రేట్లు ఎంతలో ఉన్నాయి ఎంత సైజు వస్తాయి సో వాటిని మీకు చూపించాలన్న ఉద్దేశంతో మన మాచర్ల గొర్రెలు ప్రాధాన్యతను పెంచాలి అండి నేను మీ ఏపీ రావుని సో రైతన్న టీవీ అనేది మన కొత్త ఛానల్ అండి మన ఒంగోలు జాతి వృషభరాజుల బల ప్రదర్శన లైవ్ ఏవైతే ఉందో అవన్నీ మన ఈ ఛానల్ ద్వారా మీకు ప్రసారం చేయడం జరుగుతుంది అందుకని దయచేసి మన ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బిడ్డని ఎలా ఆదరించారో అలాగే రైతన్న టీవీని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను సో ఒంగోలు జాతికి సంబంధించిన లైవ్లు అన్నీ కూడా రైతు బిడ్డలు రాదండి ఓన్లీ రైతన్న టీవీలోనే వస్తుంది మీకు అవి చూడాలనుకుంటే మన ఈటీ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ విధంగా ఇంగ్లీష్లో ఆర్ఏఐటిహెచ్ఏఎన్ఎన్ఏ రైతన్న అలాగే స్పేస్ టీవీ అని ఉంటుంది సో ఇది కొట్టినట్లయితే మీకు యూట్యూబ్లోకి వెళ్ళి మీకు వస్తుంది దీన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సో ఆదరిస్తారని ఆశిస్తున్నాను సో మీకు ఈ విషయం తెలియజేద్దామని ఈ చిన్న అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది ఓకేనండి కంటిన్యూ మాచర్ల గురలియక ప్రాధాన్యతను పెంచాలి సో ప్రత్యేకంగా మన బ్రీడ్ను మంచి బ్రీడ్ ఉంది మన దగ్గర దీన్ని డెవలప్ చేయాలి ప్రతి ఒక్కరికి తెలియజేయాలి సో అన్నది మన కార్యక్రమం ద్వారా చిరు ప్రయత్నం దీన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను ఏం చదువుతున్నారండి వేలు ఎంత వయసు ఎంత ఇది వయసు నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు మన మాచర్ల అయితే మంచి సైజులు అయితే సో చాలా బాగా వస్తుందండి ఇక్కడ కనిపిస్తున్న ఈ పొటేలు దీని కాస్ట్ వచ్చేసి పదమూడు వేల రూపాయలుగా వీళ్ళు చెప్పటం జరిగిందండి సో ఇది వచ్చేసి సంవత్సరం లోపున్న వయసు ఉన్నదండి సో మన మార్చి బ్రీడ్ అనేది చూస్తానికి చాలా అందంగా ఉంటుందన్నమాట సో ఇక్కడ కనిపిస్తున్న పొటేలు దీని కాస్ట్ వచ్చేసి వీళ్ళు ముప్పై వేలుగా రేటుగా ఉందని చెప్పి వీళ్ళు చెప్పటం జరిగిందండి ఇది ఫైనల్ రేట్ కాదని కూడా చెప్పారు నచ్చితే మాట్లాడుకోవచ్చు అని చెప్పి చెప్పం జరిగిందనమాట ఇక్కడ కనిపిస్తున్న ఈ పొటేళ్ళు దీని కాస్ట్ వచ్చేసి పదిహేను వేలుగా రేటు ఉందని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది దీని వయసు వచ్చేసి సంవత్సరం వయసు ఉందని చెప్పి మనకు చెప్పి ఉన్నారండి సో ఇక్కడ కనిపిస్తున్న ఈ పొటేళ్ళు దీని కాస్ట్ వచ్చేసి పన్నెండు వేల రూపాయలుగా వీళ్ళు చెప్పటం జరిగింది సో ఇది సంవత్సరం లోపు ఉన్నదని చెప్పి వీళ్ళు మనకు చెప్పారండి సో ఎవరైతే పెంచుకోవాలనుకుంటే మాచారల బిరియడ్ మంచి సైజులు అయితే వస్తాయి ఇక్కడ చూపిస్తుంది చూడండి సో ఇక్కడ కనిపిస్తున్న ఈ పొటేళ్ళు వీటి కాస్ట్ వచ్చేసి జత ముప్పై నాలుగు వేల రేటు ఉన్నాయని చెప్పి వీళ్ళు మనకు చెప్తూ ఉన్నారండి సో ఇవైతే మంచి సైజులు వస్తాయి వీటికి రెసిస్టెన్స్ ఫర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో ఎటువంటి వాతావరణం తొందరగా మారినా కూడా వీటికి వ్యాధులు అనేవి తొందరగా అటాక్ కావు అనమాట అందుకని మన బ్రీడ్ను ఈ బ్రీడ్ను పెంచుకోవడం చాలా మంచిది అనమాట కొత్తగా ఫామ్ పెట్టేవాళ్ళైనా సరే అలాగే వేరే ఇంతకుముందు ఫామ్ పెట్టినైనా సరే సో ఈ బ్రీడ్ని పెంచుకుంటే మంచి లాభాలు అనేది చూడవచ్చు దీంట్లో మోటాలిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది సో ఇక్కడ కనిపిస్తున్న ఈ పొటేళ్ళు వీటి కాస్ట్ వచ్చేసి ఇక్కడ చూపిస్తున్నటువంటి ఈ పొటేళ్ళు దీని కాస్ట్ వచ్చేసి ముప్పై నాలుగు వేల రూపాయలుగా వీళ్ళు ఉందని చెప్పి మనకు చెప్తూ ఉన్నారండి సో అంతేకాకుండా ఇవి పోటీలకు బాగా పనికి సో కాకపోతే పోటీలకు ఏవైతే మనం సెలెక్ట్ చేసుకుంటున్నామో వాటికి కొన్ని లక్షణాలు అయితే ఉన్నాయి సో నేను ఒక పోటీల మీద ఎటువంటి లక్షణాలు వాటిని సెలెక్ట్ చేసుకోవాలన్నది సో నేను ఒక వీడియో అనేది మీకు నేను చేసి చూపిస్తాను సో దాంట్లో పూర్తి డీటెయిల్స్ అనేది నేను ఇస్తాను అనమాట అలాగే బ్రీడింగ్ కోసం కూడా ఇది సెలెక్ట్ చేసుకోవడం చాలా మంచిది సో ఎలాంటి దాన్ని బ్రీడింగ్కి సెలెక్ట్ చేసుకోవాలన్నది కూడా నేను ఒక వీడియోని మీకు ప్రత్యేకంగా ఇస్తాను ఎందుకంటే మన మాచర్ల బ్రీడ్ మనం డెవలప్ చేసుకోవాలి సో దీనికి దీని మంచి మంచి బ్రీడ్ ఉంది ఇది ప్రతి ఒక్కరికి తెలియాలి సో దీనికి ఒక గుర్తింపు తీసుకురావాలన్నది మన నా చెరు ప్రయత్నం అన్నమాట సో దీనికి మీ అందరూ ఆధార అభిమానాలు చూ చూపిస్తారని ఆశిస్తున్నాను సో ఇక్కడ కనిపిస్తున్న ఈ పొటేల్ ఏదైతే ఉందో దీని కాస్ట్ వచ్చేసి సో పదిహేడు వేల రూపాయలుగా ఉంది ఉందని చెప్పి చెప్పడం జరిగిందండి దీని వయసు వచ్చేసి పదిహేను నెలల వయసు ఉందని చెప్పి చెప్తూ ఉన్నారండి ఇక్కడ కనిపిస్తున్న ఈ పొటేళ్ళు కాస్ట్ వచ్చేసి ఇరవై ఏడు వేల రూపాయలు రేటు ఉన్నాయని చెప్పి మీరు మనకు చెప్పి ఉన్నారు సో ఇవన్నీ సంవత్సరం వయసు దాటినవి అని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది సో ఇవి మీకు ఎందుకు చూపిస్తుంది అంటే ఇంత సైజులు వస్తాయి సో వీటిలో వీటి ఉన్నట్లన్నింటిలో చూడండి మాచాల బ్రీడ్లు మీకు ఎలా కనిపిస్తుందో తెలుపు నలుపు మచ్చలతో చాలా అందంగా ఉంటుంది సో చూడండి ఇవి తెలుపు నలుపు మచ్చలతో ఉంటుంది అలాగే బ్లాక్ కలర్లో కూడా సో ఇవి ఉంటుంది మీకు వాటిని బ్రీడ్లో కూడా నేను మీరు సపరేట్గా మీరు చూసుకోవచ్చు చూస్తున్నప్పుడు ప్రత్యేకంగా కనపడుతుంటాయి అనమాట ఇక ఇవి ఇక ఇలా కొంచెం ఎరుపు కలరు వైట్ మీద ఎరుపు కలరు ఈ మూడు కలర్లో ఇవి ఉంటాయండి ఒక బ్లాక్లో ఉంటుంది అలాగే బ్లాక్ వైట్ ఉంటుంది బ్లాక్లో అంటే వైట్ మీద రెడ్ కలర్లో రెడ్ ప్యాచెస్ ఉంటాయి అనమాట సో ఇవి మాచర్ల బ్రీడ్లు సో ఇంకా పిల్లలు కూడా మీకు నేను చూపిస్తాను ఇక్కడ కనిపిస్తున్నా చూడండి ఇవన్నీ సంవత్సరంలో సంవత్సరం వయసున్నవి అని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది వీటి కాస్ట్ వచ్చేసి సో వీళ్ళు ఇరవై ఎనిమిది వేల రూపాయల రేటు ఉందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారండి ఇవి ఫైనల్ రేట్లు అయితే కాదండి సో చూడండి మనకు ఎందుకంటే మీకు సైజు ఈ సైజులు వస్తాయి అని చూపించాలి అన్న ఉద్దేశంతో నేను తీస్తున్నాను అనమాట సో ఎందుకంటే మన మాచర్ల బ్రీడ్లో కూడా మంచి సైజులు వచ్చే ఉన్నాయి సో వేరే వేరే కాకుండా మన మాచర్ల బ్రీడ్ మంచి సైజ్ వస్తుంది దీనికి రెసిస్టెన్స్ పవర్ ఎక్కువగా ఉంటుంది సో అందుకని మన బ్రీడ్ను ఇలాంటి బ్రీడ్ను కనుక మీరు డెవలప్ చేసుకున్నట్లయితే సో దీంట్లో అవి గొర్రెలు పిల్లలు ఉన్నప్పుడు చనిపోయే ప్రమాదం అనేది చాలా తక్కువగా ఉంటుంది దానివల్ల రైతులకు అనేవి సో లాభం అనేది కలుగుతుంది ఎందుకంటే మోటాలిటీ తగ్గితే లాభం అనేది ఆటోమేటిక్గా వస్తుంది కనుక అందుకే నేను చెప్తూ ఉన్నాను అలాగే ఇవి పెరగటం కూడా బాగా వేగంగానే పెరుగుతాయి మంచి దాణ కనుక కొంచెం ఇచ్చి మంచి పుష్టికరమైన ఆహారం ఇస్తే ఇవి కూడా మంచి కలర్ వస్తుంది చూడండి ఇవి చూస్తానికి మీకు ఎంత బాగున్నాయో సో ఇక్కడ ఏవైతే ఇవి కనిపిస్తున్నాయో ఇవి జత వీళ్ళు ఇరవై ఆరు వేల రూపాయల రేటుగా ఉన్నాయని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు ఇవన్నీ సంవత్సరం లోపి అని చెప్పి వీళ్ళు చెప్పారు సో సంవత్సరం లోపప్పుడే మంచి వెయిట్ అనేది వీటిని గెయిన్ చేస్తున్నాయి అందుకని చెప్తూ నేను మాచాల బ్రీడ్ని మనం మాచేళ్ళ బ్రీడ్ని మనం పెంచుకుంటే చాలా మంచిది అనమాట వీటిని పిల్లల సైజులో పిల్ల సైజులో ఉన్నప్పుడు తీసుకుంటే చాలా బాగుంటుంది సో అలాగే పిల్ల సైజులో ఎంత ఉంటాయి రేట్లు అంత ఉంటే కూడా నేను మీకు ఇప్పుడు చెప్తాను ఇప్పుడు మన ఈ వీడియోని మీరు పూర్తిగా చూసినట్లయితే దాని డీటెయిల్స్ మొత్తం మీకు తెలిసిపోతుంది సో ఏవైతే పోటీ పోటీలకు పిల్లల్ని పెంచుకునే వాళ్ళు ఒక రకంగా ఉంటుంది అలాగే బ్రాడర్లను పెంచుకునే వాళ్ళను ఏ విధంగా ఉండాలి అన్నది కూడా నేను మీకు నేను వీడియోలని చే చూపిస్తాను చేస్తాను మీకోసమని నేను ఏవి లాభము ఏవి లేకుంటే ఎలాంటి లాభాలు ఉంటాయి సో అన్న విషయాలు కూడా నేను మీకు చూపిస్తాను సో మీ ఆధార అభిమానాలు ఎప్పుడు ఇలాగే ఉంటే మీకు మరిన్ని సమాచారాన్ని నేను మీకు అందిస్తాను మన రైతు బిడ్డ ఛానల్ ద్వారా చూడండి ఇక్కడ ఇవి చిన్న పిల్లలండి అంటే మూడు నెలల లోపు ఉన్న పిల్లలు అనమాట ఇవి ఇవి పాలు తాగుతున్న సైజులో ఉంటాయి అన్నమాట వీటికి కాస్ట్ వచ్చేసి మూడు వేల రూపాయలకి వీళ్ళు కొన్నామని చెప్పి మనకు చెప్పటం జరిగిందండి ఇవి ఈ టైపులో కొన్నయితే మాత్రం పాలు పట్టించుకోవాల్సి వస్తుంది సో అంటే వీటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ టైపు పిల్లలు అయితే మాత్రం ఎటువంటి పాలు అవసరం లేదు ఇవి మేత పట్టాయి సో వీటి కాస్ట్ వచ్చేసి జత పదివేల రూపాయల రేట్ అనేది వీళ్ళు చెప్తూ ఉన్నారండి అంటే ఇవి ఇవి చిన్న పిల్లలు అండి ఇవి ఇంకా ఇవి జత ఎనిమిది వేల రేట్లు ఉన్నాయని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు సో పిల్లలు అప్పుడు కూడా ఇవి చాలా చూస్తానికి చాలా బాగుంటాయి ఈ నలుపు మీద తెలుపు మచ్చలు ఈ నలు పిల్లలు ఇవన్నీ మాచేర్ల బ్రేడ్కి సంబంధించిన పిల్లలు అనమాట సో వీటి కాస్ట్ వచ్చేసి సో ఇక్కడికి ఏవైతే కనిపిస్తున్నాయో ఈ పిల్లలు వచ్చేసి జత ఎనిమిదిన్నర వేల రూపాయలుగా వీళ్ళు చెప్తూ ఉన్నారండి ఈ స్టైప్ పిల్లలు అయితే కొంచెం పర్లేదు అన్నమాట కనుక మీకు లైక్ చేయండి కామెంట్ చేయండి తప్పక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మీకు సబ్స్క్రైబ్ చేసుకుని నాకు ఒక సపోర్ట్ ఉంటుంది ఇలాంటి మరిన్ని వీడియోలు తీసుకొస్తుంది మీ రైతు బిడ్డ ఛానల్ సో మన ఈ ఛానల్కి ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాని మీద ఎంతవరకు ఎవరైతే నొక్కలేదు ఒకసారి నొక్కండి దాని తర్వాత బెల్ బటన్ వచ్చింది ఆ బెల్ బటన్ నొక్కండి నేను చేసే ప్రతి వీడియో అనేది మీరు రావడం జరుగుతుంది ఓకేనండి జై జవాన్ జై కిసాన్ అందరూ బాగుండాలి ఆ అందరిలో నేను కూడా ఉండాలి